కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఎవరైనా కూడా ఈరోజు ఒక్కటే మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల గురించి నువ్వు నెత్తు ఏ సమస్య అయినా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు పోరాడారా ఇంకెవరు పోరాడారా తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ మేము కోరేదల్లా ఒకటే, ఈ రాష్ట్ర ప్రజల నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా ప్రజలందరినీ కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, మధ్యలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. అందరికీ అవకాశాలు ఇచ్చారు, మీరందరూ కూడా అందరినీ కూడా ముఖ్యమంత్రిగా దీవించారు. ఈరోజు 3000 కిలోమీటర్లు దాటుకొని 300 రోజులు పై చెల్లి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. మీ అందరి తరఫున ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా గొప్పగా తండ్రిని మించిన తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు గొప్ప పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పరిపాలన అందిస్తాడు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒక అవకాశం ప్రతి ఒక్కరిని మేము కోరేది, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇమ్మని చెప్పి మీ అందరిని కూడా కోరుతున్నాం. మీ అందరు ఆశీస్సులు దీవెనలు ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఇంకో మాటలు మాట్లాడారు ఈ సభ నుంచి తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మా ఆడపడుచుల్ని గురించి అసహ్యంగా మాట్లాడాడని చెప్పాడు. ఇక్కడున్న చాలామంది ఆడపడుచులు గోదావరి జిల్లా కానీ రాష్ట్ర ఆడపడుచులు అందరూ కూడా ఒకటే మాట తెలియజేస్తున్నా. టీవీలు వెనక్కి తిరగవేసి చూసుకోండి. ఆ రోజు చిరంజీవి గారు తల్లి మీద ఒక మాట మాట్లాడితే దాని మీద డిబేట్లు కానీ చర్చ కానీ కనీసం ఆ మాట కానీ ప్రస్తావించిన ఒకే ఒక ఛానల్ సాక్షి ఛానల్ కాదని అడుగుతా ఉన్నా. ఒక్క సాక్షి ఛానల్ తప్ప కరో ఛానల్ అన్నింటిలో డిబేట్లు పెట్టారు. ఒక్క సాక్షి ఛానల్లో తప్ప ఆ మాటలన్నీ కూడా చూపించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళలు గారి గారి గురించి కానీ ఒక తల్లిని కానీ ఒక ఆడపడుచుని కానీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి అయింటే సాక్షిలో వచ్చుండదని అడుగుతా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఈ భారతదేశంలోనే ఒక గొప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వరం ఏంటంటే 16 నెలలు జైల్లో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను తీసుకువెళ్ళిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారైతే తన ఏదైతే పాదయాత్ర చేస్తుందన్న ఆశయాలు ముందు తీసుకెళ్లిన చెల్లి షర్మిలమ్మని చెప్పి ఈరోజు మీరు తెలియజేస్తున్నారు కదా. అట్లాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆడపడుచులను కానీ మహిళలు కానీ కించపరచడని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు అందరూ కూడా మీ అందరు ఆశస్సులు దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ఈరోజు ఎన్నికలకు పోతా ఉన్నాడు, రాష్ట్రాన్ని విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒకే ఒక వ్యక్తి ఈరోజు ప్రజల్లో కష్టపడుతూ తిరుగుతూ ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారు, ఆ జగనన్నని దీవించండి. తప్పకుండా రానున్న ఎన్నికల్లో మీ అందరూ ఆశస్సులు దీవెనల వల్ల తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేసుకుంటూ చిట్ట చివరిగా ఒకే ఒక మాటతో ముగిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరికీ ఒకే ఒక మాట తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే 9 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కంటికి రెప్పలా కాపాడుతున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక 4 నెలలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా సైనికుడిగా మనందరూ కూడా కష్టపడదాం. ఈ 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా 9 సంవత్సరాలు మనం కాపాడుకున్నాం అదేవిధంగా కాపాడుకుందాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితాంతం తన భుజస్కంధాల మీద మిమ్మల్ని అందరినీ కాపాడుతాడని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న, జోహార్.